చేసుకుందాం బాగా లేట్ అయిపోయింది ఇప్పటికి హరీష్ వాళ్ళ గారు బటర్ మిల్క్ కూల్ డ్రింక్ తాగిస్తారా తాగిండ లేదు ఇది ఈ కొండపోచమ్మ సాగర్ ఇనాగరేషన్ సందర్భం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి ఘట్టం ఈ లక్ష్యాన్ని ఈ గమ్యాన్ని ఆశించి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినరో ఆ కల సంపూర్ణంగా సాదృశ్యంగా సాకారమైనటువంటి ఒక గొప్ప చారిత్రక ఘట్టం ఇది చాలా అపురూపమైనటువంటి ప్రాజెక్ట్ దాదాపు వందలాది పంపు సెట్లు ఇది 10th లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో 10th లెగ్ అంటే ఇంతకుముందు 9 లిఫ్టులు దాటుకొని 10th లిఫ్ట్ కింద కొండపోచమ్మ సాగర్లోకి జలాలు ఈరోజు ప్రవహించింది అందరికన్నా ముందు నేను అతి ఎక్కువగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపేది అది ఏ ప్రాంతమన్న కావచ్చు కాళేశ్వరం బ్యారేజ్ నుంచి మొదలుపెట్టుకుంటే కొండపోచమ్మ సాగర్ వరకు కూడా ఎవరైతే ప్రాజెక్టులో భూములు కోల్పోయి నిర్వాసితులైనరో వారి త్యాగాలు వెలకట్టలేనటువంటివి వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను పూర్తి స్థాయి ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వారి త్యాగం వల్లనే ఈరోజు లక్షలాది ఎకరాల ప్రజలకు తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం వచ్చింది పర్టికులర్లీ ఈ ప్రాజెక్టులో మామిడియాల బైలంపూరు తానేదారపల్లి అనే మూడు గ్రామాలు సంపూర్ణంగా దీనిలో సబ్మర్జ్ కావడం జరిగింది జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రి హరీష్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి రీహాబిలిటేషన్ కాలనీ కూడా వాళ్ళకి నిర్మాణం చేసినారు తునికి బల్లారం పోతే అసలు కొత్త పట్టణమే నిర్మించి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లలాగా అవి అద్భుతంగా కనపడతా ఉంది ఆ తృప్తి ఉంది నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చినను మీ అందరి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ మీ ప్రాంతంలో పెట్టిస్తామని చెప్పినాం అక్కనే మినిస్టర్ గారు కలెక్టర్ గారు అంతా కూడా సైట్ కూడా చూసి పెట్టినారు ఒక 100-200 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్టీజెడ్స్లో తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఏర్పాట్లు చేయబడతాయి అదేవిధంగా గజ్వేల్ ప్రాంతంలో మంత్రి గారు మా జిల్లా కలెక్టర్ గారు పలు దఫాలు చర్చలు చేసి ప్రజలు కూడా కోరుకొని మరొక ప్రత్యామ్నాయ గజ్వేల్ పట్టణం ఆవిర్భావం అవుతా ఉంది 6,000 పైచిలకు ఇల్లు నిర్మాణం వివిధ దశలలో ఉన్నవి 600 ఎకరాల ప్లేస్లో జరుగుతూ ఉంది అది గజ్వేల్ పట్టణానికి ప్రతి సృష్టి న్యూ గజ్వేల్ టౌన్ న్యూ టౌన్ ఈజ్ యాడెడ్ టు గజ్వేల్ టౌన్ సో అట్లాంటి దాంట్లో కూడా అన్ని కేర్ తీసుకొని అద్భుతమైనటువంటి నూతన పట్టణం అన్ని సకల వసతులతో రాబోతా ఉంది మా జిల్లా కలెక్టర్ గారికి వారి టీంకి జిల్లా యంత్రాంగానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా విశేషం కృషి చేసి నిర్వాసితుల కోసం చేస్తూ ఉన్నారు డెఫినెట్గా వాళ్ళకు కూడా సిద్దిపేట జిల్లా ఎస్టీజెడ్లో అవకాశాలు వచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్టీజెడ్లో అవకాశాలు వచ్చే విధంగా అయినంత మేరకి ప్రభుత్వం సహకరిస్తుంది సహాయం కూడా చేస్తుంది భూ నిర్వాసితుల ఎడల ప్రభుత్వానికి సంపూర్ణంగా సానుభూతి ఉంది ఈరోజు వారు అందించిన సహకారం వల్లనే వారి త్యాగం వల్లనే ఈ ప్రాజెక్టులన్నీ సాకారమైనవి అది రంగనాయక సాగర్ కావచ్చు అట్లానే అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంతకొండ మండలంలో మరి రసమయ బాలసేన కాన్స్టిట్యుయెన్సీలో కావచ్చు ఎక్కడైనా కూడా మిడ్మానేర్ ప్రాజెక్ట్ కావచ్చు కంప్లీట్ సిరీస్లో చాలామంది త్యాగం చేసినారు కాబట్టి ఇచ్చినాం వాళ్ళకు మేము మంచి నష్టపరిహారం ఇచ్చినాం సంతృప్తిపరిచే ప్రయత్నం చేసినాం కానీ గూడు జరిగిన పక్షులు లాగా అయింది కాబట్టి ఆ బాధ నాకు కూడా ఉంది అయినప్పటికీ మరి ప్రాజెక్టులు గాల్లో కట్టలేం కాబట్టి వాళ్ళకి కొద్దిపాటి బాధ సంభవించింది డెఫినెట్గా వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం అండదండగా ఉంటుంది ఆదుకుంటుంది సానుభూతితో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా నేను ఉండలేకపోతున్నా కాబట్టి వారందరికీ మరొకసారి శిరస్సు వంచి
నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి అద్భుతంగా ప్లానింగ్ నుంచి మొదలుకుంటే ఇంత సాహసోపేతంగా, ఎందుకంటే మల్టీ స్టేజ్ లిఫ్టింగ్ ఆఫ్ సో మెనీ టీఎంసీ ఆఫ్ వాటర్, అది జోక్ కాదు. మాట్లాడడానికి బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది, కానీ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ అనే ప్రాజెక్ట్ ఏదైతుందో సెకండ్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ. ఎస్ఆర్ఎస్పి తర్వాత మెగా రిజర్వాయర్ 50 TMC కెపాసిటీ మల్లన్న సాగర్ రిజర్వాయర్. మొత్తంగా నూతనంగా నిర్మించబడ్డ రిజర్వాయర్ బ్యారేజీలు కూడా కలుపుకుంటే చాలా అవుతుంది, అంటే 40 TMC బ్యారేజ్లలో వస్తుంది. 165 TMC అవుతుంది. లక్ష్మీ బ్యారాజ్, సరస్వతీ బ్యారాజ్, పార్వతీ బ్యారాజ్ సామర్థ్యం 40 TMC. అవి కాకుండా బయట నిర్మించిన ప్రాజెక్టులు 125 TMC. ఆ 125లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉన్నవి, గుజ్జులని, కాటేవాడి అని దాదాపు 8 నుంచి 9 ప్రాజెక్టులు అక్కడ, రిజర్వాయర్లు అక్కడ ఉన్నవి. మిగిలినవన్నీ మనకు తెలుసు, మనకు అన్న ముందరనే ఉన్నవి. అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, సిద్దిపేట రంగనాయక్ సార్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు. ఈరోజు ప్రారంభోత్సవానికి జరిగినటువంటి కొండపోచమ్మ రిజర్వాయర్ కావచ్చు, గంధమల రిజర్వాయర్ కావచ్చు, అట్లాగే బస్వాపూర్ రిజర్వాయర్ భువనగిరి దగ్గరనే కావచ్చు. ఇవన్నీ కలిపితే 125 TMC బ్యారేజీలలో ఒక 40 TMC, అంటే 165 TMC కొత్త రిజర్వాయర్లు. ఇది ఏ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా 3-4 ఇయర్స్ టైంలో సాధించలేరు. ఇంపాసిబుల్ టాస్క్. కానీ తెలంగాణ గవర్నమెంట్ కు డూ ఇట్ చాలా ధైర్యంగా సాహసంగా చేసినాం. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే నిన్ననే హైదరాబాద్లో సమావేశం చేసినాం. ఎంత పంట పండుతుంది తెలంగాణలో, ఏం జరుగుతుంది, పంటలు ఏ విధంగా మార్కెట్లోకి పోవాలి, రైతులకు అద్భుతమైన ధరలు ఏ విధంగా రావాలి, మన స్ట్రాటజీ వ్యూహం భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని చెప్పి నిర్ణయాలు చేసినాం. ఆ నిర్ణయాలలో భాగంగా తేలిన లెక్కలలో భాగంగా తేలింది ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయల పంటను తెలంగాణ రైతాంగం 1 సంవత్సరానికి పండించబోతా ఉంది. ఇది చాలా చాలా గర్వకారణం. నిన్నగాక మొన్న ఎఫ్సిఐ CMD, మేం చెప్పలేదు, మేము డబ్బా కొట్టుకోలేదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CMD గారు డివి ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. దేశంలో 83 లక్షల టన్నుల ధాన్యం, వరిధాన్యం సేకరిస్తే అందులో 53 లక్షలు తెలంగాణ రాష్ట్రమే ఇచ్చింది దేశానికి. 63% ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ జరిగిందని చెప్పి డివి ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, పేపర్లలో వచ్చింది, మీరందరూ కూడా చూసినారు. ఇది నిజంగా తెలంగాణ రైతాంగానికి గర్వకారణం. 6 ఏళ్ల కింద అనాథ లాంటి తెలంగాణ, ఆగమైపోయిన తెలంగాణ, పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే తెలంగాణలోనా అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ, తలాపున పారుతుంది గోదావరి, మన చెలుక మన చేను ఎడారి అని సాంబ సదాశివుడు రాసినటువంటి పాటల తెలంగాణ, ఈరోజు పసిడి పంటల తెలంగాణ. ఒకనాటి 7 పాటల తెలంగాణ, ఇవాళ పసిడి ధాన్య ప్రాసల, పసిడి పంటల తెలంగాణ. ఇది నాకు చాలా చాలా గర్వంగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది. జీవితంలో మనుషులకు కొన్ని అరుదైన అవకాశాలు వస్తాయి. ఒక ప్రత్యేకమైన సందర్భం నా జీవితంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినారు, చంద్రశేఖర్ జీవితంలో చాలా తక్కువ మంది ఉద్యమాలు ప్రారంభించి ఫలితాన్ని పొందుతారు, వాళ్ళు మధ్యలో చచ్చిపోతారు, మిగతా వాళ్ళ నాయకత్వంలో ఉద్యమం ఫలితం వస్తుంది, కానీ యూఆర్ఏ లక్కీ ఫెలో, తెలంగాణ నువ్వే స్టార్ట్ చేసినావు, నువ్వు బతికుండగానే తెలంగాణ రాష్ట్రం సంపాదించినావు అని చెప్పి, నువ్వు అదృష్టవంతుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కూడా సరే అనేక శాపాలు, దీవెనలు, కేసులు, కాసులు, రాకాసులు, గోకాసులు ఎందరో అడ్డం పడి ఎన్నో కుట్రలు కుహకాలు జరిగినా అద్భుతంగా అనితర సాధ్యంగా యావత్ ప్రపంచమే అబ్బురపడేటువంటి ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. 88 మీటర్ల మీన్ సీ లెవెల్ నుంచి 618 మీటర్ల లెవెల్స్ ఎగిసిపడి ఇలా అద్భుతంగా కొండపోచమ్మ సాగర్ నిండుతా ఉన్నది. చాలా అద్భుతం. ఇది మా తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. తెలంగాణ వాళ్ళకి తెలివి లేదు, మీకు పనిచేయరాదు, మీకు పరిపాలన రాదు. మా ఇంజనీర్లు ఎంత శక్తిమంతులో, ఎంత నైపుణ్యవంతులో ఈ తెలంగాణ
ఇరిగేషన్ ప్రాజెక్టులే దానికి ఒక నిదర్శనం. నేను మొత్తం తెలంగాణ ఇంజనీరింగ్ కమ్యూనిటీకి, ఈఎన్సీ గారికి, వారి బృందానికి శాల్యూట్ చేస్తా ఉన్నా. ఇదే స్పిరిట్తో అదనపు సీఎంసీ ఏదైతే తెస్తా ఉన్నామో వారందరికీ కూడా చాలా అద్భుతంగా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇందులో మరొక విశేషం ఏంటంటే, ఈ మాటలతోని అలగానే ఉంటుంది, చేస్తే తెలుస్తుంది. ఇందులో ఫైనల్గా కంప్లీషన్, ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, దీనికోసం ఉపయోగించే విద్యుత్ శక్తి సుమారు 4800 పైచిలకు మెగావాట్లు విద్యుత్ శక్తి దీనికోసం వాడబడుతుంది. అప్పుడప్పుడు పీరియాడికల్గా ఒకేసారి అన్ని నడపము, కానీ దీని టోటల్ శక్తి అది. ఈ శక్తి అందుబాటులో ఉంచారా? ఇది మామూలు విషయం కాదు. మనం చూసినాం చరిత్రలో, ఈ ప్రాంతవాసులకు బాగా తెలుసు, ఒక గజ్వేల్ 400 KV సబ్స్టేషన్ మన కొడకండ్ల దగ్గర రావాలంటే 12 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు దీనిలో కొండపోచమ్మ సాగర్లో చాలా అద్భుతంగా కనివిని ఎరగని రీతిలో, దేశ చరిత్రలో ఎక్కడ కట్టని రీతిలో 400 KV సబ్స్టేషన్లు 6 నిర్మాణం జరిగినాయి. 220 KV సబ్స్టేషన్స్ 7 నిర్మాణం జరిగినాయి. 132 KV సబ్స్టేషన్స్ 2 నిర్మాణం జరిగినాయి. చాలా అద్భుతమైనటువంటి పనులు జరిగినాయి. 521 కిలోమీటర్ల కొత్త లైన్లు కూడా దీనికోసం వేయబడ్డాయి. ఎన్నో నదులు, ఎన్నో ఉపనదులు, ఎన్నో ఇరిగేషన్ కెనాల్స్ అవన్నీ దాటుకుంటూ ఈ లైన్లన్నీ కూడా అనుసంధానం చేయబడ్డాయి. ఈరోజు అడ్వైజర్గా ఉన్నటువంటి గౌరవనీయులు వారి వయస్సులో, పెద్ద వయస్సులో లిఫ్ట్ ఇరిగేషన్స్లో పవర్ దానికి అడ్వైజర్గా ఉన్న పెంటారెడ్డి గారు, వారితో పాటు జెన్కో ట్రాన్స్కో అధికారులు నిరంతరం కష్టపడి పనిచేసి ఈ విద్యుత్ శక్తి లైన్లు ఏర్పాటు చేసినారు. అనేకమైనటువంటి కష్ట నష్టాలు కురిచి విద్యుత్ శాఖ వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా భూసేకరణ విషయంలో చాలా గొప్పగా సహకారం చేసినారు. అహోరాత్రాలు కృషి చేసి వాళ్ళు కష్టపడి కన్సెంట్ ద్వారా కావచ్చు, కంపల్సరీ అక్విజిషన్ కావచ్చు, రకరకాలుగా భూసేకరణ కూడా చేసినారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వర్కింగ్ ఏజెన్సీస్ అంటే కాంట్రాక్టర్స్, వర్కింగ్ ఏజెన్సీస్ చాలా గొప్పగా పనిచేసినారు. చాలా గొప్ప గొప్ప కంపెనీలు, ఇండియాలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినాయి. ఎల్ఎన్టీ కావచ్చు, షాపూర్జీ పాలంజీ కావచ్చు, మన స్థానికంగా ఉండేటువంటి మెగా లాంటి కంపెనీ కావచ్చు, నవయుగ లాంటి కంపెనీ, అనేక కంపెనీలు, ఒకటి రెండు కాదు, చాలా ప్రెస్టీజియస్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టులో వివిధ దశల్లో వారు పనిచేయడం జరిగింది. ఏఎన్ఆర్, ఏఎంఆర్ అనే కంపెనీలు కూడా ఇవి ఈ ప్రాజెక్టులో పనిచేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందరికీ మించి మీరందరూ ఈ మధ్య చూస్తూ ఉన్నారు, ఇప్పటికే దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టినాం. ఏ రాష్ట్రం కూడా ఇండియాలో పెట్టలేదు. వలస కార్మికులను వారి గమ్యస్థానాలను చేర్చడానికి ప్రత్యేకమైన రైళ్లు మనమే పెట్టి 100% ఛార్జీలు తెలంగాణ రాష్ట్రమే భరించి వారికి భోజనము, దారి ఖర్చులు కూడా ఇచ్చి, పళ్ళు, మంచినీళ్ళ బాటిల్స్ అన్ని కూడా ఇచ్చి వాళ్ళు పంపిస్తూ ఉన్నాం. వారందరూ కూడా విశేషమైన కృషి చేసినారు. 48 డిగ్రీస్ ఎండలో లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నేను పోతే వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటే నేను వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేసి రావడం జరిగింది. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా గొప్పగా అంత మంటెండలు కూడా పనిచేసినారు. అట్లా వాళ్ళకు కూడా నేను ఎవరెవరైతే పనిచేసినారో వాళ్ళందరికీ కూడా, ఎవరైతే తమ చెమట చుక్కలు వదిలినరో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో, అందరికీ కూడా నేను 100% కృతజ్ఞతలు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వారందరూ, వారితో పాటు విలేకరి సోదరులు కూడా చాలా సందర్భాలలో ఫోటోలు తీసి చాలా ఎంకరేజింగ్ స్టోరీస్ రాసి ఈ ప్రాజెక్టు గొప్పతనాన్ని కూడా సమాజానికి తెలియజేసినారు, పనిచేసే వాళ్ళకు ఉత్సాహాన్ని కల్పించినారు. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ పాజిటివ్ పని, మంచి పని జరగాలన్నా పాజిటివ్ దృక్పథం కావాలి. సరే, కొంతమంది ప్రతి చోట ఉంటారు విమర్శ చేసేవాళ్ళు, కానీ వాటన్నిటికి జవాబు ఫలితం, వాటన్నిటికీ పెద్ద జవాబే అద్భుతమైనటువంటి ఫలితం. ఈరోజు తెలంగాణ కొత్త రాష్ట్రం, 165 TMCల కొత్త సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రానికి కలిగించింది. 165 TMC ఇంకా కొన్ని ఇప్పుడు సాకారం కాబోతున్నాయి. షార్టెస్ట్ పాసిబుల్ టైంలో దుమ్ముగూడెం దగ్గర సీతమ్మ సాగర్,
35 టీఎంసీల నిర్మాణం శక్తి సామర్థ్యంతో నిర్మాణం జరుగుతూ ఉంది. మరొక 7.5 టీఎంసీలతో సమ్మక్క సాగర్ దేవాదుల ప్రాజెక్ట్ కోసం అది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. షార్ట్ పీరియడ్లో అవి కూడా కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. అట్లా గౌరవలు హుస్నాబాద్ దగ్గర గౌరవేల్లి గండిపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు షార్ట్ పీరియడ్లోనే కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. అంటే మొత్తం మీద 100,00,000 కోట్ల రూపాయల పంట ఒక సంవత్సరానికి పండించే బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ 6 సంవత్సరాల అనతి కాలంలో తయారు కావడం తెలంగాణ ప్రజలకందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతిపెద్ద చీఫ్ కబురు కూడా చెప్పబోతా ఉన్నా. ఆ ఫైనాన్స్ అంతా వర్కౌట్ అయింది, రాబోయే కొద్ది రోజులలోనే నేను వాళ్లకు మంచి మాట, అంటే ఇక్కడ ప్రపంచంలోనే కాదు ఇండియాలోనే ఎక్కడ కూడా రైతాంగం కోసం లేనటువంటి గొప్ప శుభవార్త కూడా అందించబోతా వెరీ షార్ట్ పీరియడ్లో. దానికోసం అందరు వేచి ఉండాలి, మీరు కూడా వేచి ఉండాలి. కొద్దిగా సస్పెన్స్ పెడదాం, ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను. కాబట్టి ఆ విధంగా ముందు పోదాం. అల్టిమేట్లీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఫైనల్గా మా గోల్ తెలంగాణ రాష్ట్రం కోసం నేను చావు నోట్లో తలకాయ పెట్టిన అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి పోయి రిటర్న్ వచ్చిన నేను, ఆ పరిస్థితి అందరికీ తెలుసు. చాలామంది నాతో పాటు చేసిన ఉద్యమ సహచరులు వాళ్ళ ప్రాణాలు బలి చేసినారు. అమరవీరులను స్మరించుకుంటాం, అడుగడుగునా స్మరించుకుంటాం. కారణం ఏంటంటే ప్రాణానికంటే మించింది ఏది లేదు. రాష్ట్ర సాధన క్రమంలో వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయినారు, చాలా గొప్ప వెళ్ళలేని త్యాగం చేసినారు. అందరి త్యాగాలకు అందరి కష్టాలకు ఫలితమే ఒక అద్భుతమైన తెలంగాణ తయారు కావాలి. తెలంగాణ రావడం డ్రై, వచ్చిన దాంతో పదింతల బాగుపడడం అనేది ఆశించిన స్థాయిలో ఆశించిన స్పీడ్లో అనతి కాలంలో బాగుపడమే మనందరికీ కూడా కావాల్సింది. ఆ ఫలితం కన్న ముందు కనపడతా ఉంది, 100% కనపడతా ఉంది. ఎందుకంటే 165 టీఎంసీ సామర్థ్యం ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, పంప్ హౌజులు నిత్యం నీళ్లు దుంకుతూ కనపడతా ఉన్నాయి. 10 స్టేజీల లిఫ్ట్ ఇరిగేషన్ చాలా పెద్ద మామూలు విషయం కాదు. 530 టీఎంసీల నీళ్లు వాడుకోగలిగే సామర్థ్యాన్ని, శక్తిని ఇలా తెలంగాణ సంతరించుకున్నది. దానిలో ప్రదర్శించాల్సిన రాజనీతిజ్ఞతను, పొలిటికల్ యాక్మెన్ అంటే రాజనీతిజ్ఞతను మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో చాలా గొప్పగా తెలంగాణ ప్రదర్శించగలిగింది. ఎంతసేపు పంచాయతీ పెట్టుకోవడం, కిరికిరి పెట్టుకోవడం కాదు, అద్భుతమైనటువంటి రాజనీతి ప్రదర్శించి అద్భుతమైన డిప్లొమాటిక్ అప్రోచ్తోని పొరుగు రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి అగ్రిమెంట్ చేసుకోవడమే కాదు, ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి మన కాళేశ్వరం ప్రాజెక్టు దీవించిపోయినారు. ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. ఈ రకంగా ఒక అద్భుతాన్ని సాధించి తెలంగాణ ముందుకు పోతూ ఉంది. అన్ని రంగాల కంటే ఇరిగేషన్ రంగానికి మేము ప్రాధాన్యత ఇచ్చినాం. 100,00,000 కోట్ల పైచిలకు డబ్బులు కూడా దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి ఆ ఫలితాలు రావాలని కోరుకున్నాం. ఫలితాలు వచ్చినాయి, పంటలు పండుతాయి. నియంత్రిత సాగు అంటే రెగ్యులేటెడ్ విధానంలో నియంత్రిత, ఇది నియంత్రిత సాగే కానీ నియంత్రిత సాగు కాదు. కాబట్టి నియంత్రిత సాగు విధానంలో అద్భుతాలు తెలంగాణ చేయబోతుంది. ఆ రైతాంగానికి అద్భుతంగా అండదండలు ప్రభుత్వం అందించబోతుంది. వేలాది గ్రామాలు తెలంగాణ వ్యాప్తంగా తీర్మానాలు చేసి ముఖ్యమంత్రి గారి మాటే మా బాట అని చెప్పి తీర్మానాలు కూడా చేస్తూ ఉన్నాయి. ఆ రైతాంగానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్క మెదక్ జిల్లాలోనే, పాత మెదక్ జిల్లాలో 900 గ్రామాలు ఆల్మోస్ట్ తీర్మానాలు చేసినాయి. అనేక జిల్లాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. ఎందుకంటే దేశానికి మనం ఆదర్శం కావాలి. 100% అయి తీరుతుంది, కాకపోయే ప్రశ్నే లేదు. 100% అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఒకసారి పట్టు పడితే మొండి పట్టు పడతారు, అందరికీ తెలుసు ఆ విషయం. తెలంగాణ రైతాంగం ఒక గొప్ప రైతాంగంగా తయారు కావాలి, ఒక ఆధునిక రైతాంగంగా తయారు కావాలి, చాలా అద్భుతాలు సృష్టించే రైతాంగం తయారు కావాలి, చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రైతులకు రావాలి. తద్వారా రాష్ట్రం సుసంపన్నమై అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు అద్భుతంగా బతకాలి. అది నా కోరిక, అది నా కళ, అది రోజు రోజు సాకారం అవుతూ ముందుకు పోతున్నది. అందులో అనేక విషయాలు తెలంగాణ విజయాలు సాధించింది. ఒకప్పటి దుర్మార్గమైనటువంటి, భరించరానటువంటి కరెంటు కోతలు, కరెంటు గండాల నుంచి తెలంగాణ గట్టెక్కింది, శాశ్వతంగా గట్టెక్కింది. అదేవిధంగా మంచినీళ్ళు, ఇలా ఎక్కడ ఖాళీ బిందెల ప్రదర్శన లేదు, మొత్తం బిందెల ప్రదర్శన బంద్ అయిపోయింది తెలంగాణలో. మిషన్ భగీరథ ద్వారా అద్భుతంగా
మంచినీటి సమస్య పరిష్కారమైంది. దేశంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పందా తెలంగాణ రాష్ట్రానికి. వికలాంగులకు 3,116 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎక్కడ కూడా దేశంలో ఇవ్వరు. అద్భుతంగా సోషల్ వెల్ఫేర్ పెన్షన్ల రూపంలో కావచ్చు, పిల్లలకు సన్నబియ్యం రూపంలో కావచ్చు, గురుకుల పాఠశాల రూపంలో కావచ్చు, అన్నీ కూడా దేశం గర్వించే విధంగా, దేశానికి ఒక మార్గదర్శకం ఉండే విధంగా సాంఘిక సంక్షేమంలో కూడా తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేవు, దేశంలో కాదు. ఇట్ ఇస్ వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఆన్ ద గ్లోబ్, ఓన్లీ తెలంగాణ స్టేట్. రైతు బీమా రైతు బంధు అనే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. 24 గంటలు కరెంటు ఛార్జ్ నయా పైస ఛార్జ్ లేకుండా రైతులకు అద్భుతమైన నాణ్యమైన విద్యుత్ అందించే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. అదేవిధంగా గతంలో ఉన్న 290 కోట్ల రూపాయల నీటి తీరువ 100% రద్దు చేసినాం. నీటి తీరువ రద్దు చేయడమే కాదు, ఇందాక నేను మీకు మనవి చేసినాను 4,800 మెగావాట్ల పవర్ వాడి తెచ్చే కాస్ట్లీయెస్ట్ వాటర్ కాళేశ్వరం వాటర్. ఆ వాటర్ కూడా రైతాంగానికి ఫ్రీగానే సప్లై చేస్తూ ఉన్నాం, ఫ్రీగానే సప్లై చేస్తాం. ఒక రూపాయి కూడా నీటి తీరువ రైతుల మీద వసూలు చేయం. ఇగో ఈ విధంగా దిస్ ఇస్ ద కమిట్మెంట్. ఆ మోస్ట్ 10,000 కోట్ల విద్యుత్ బిల్లును రైతుల పక్షాన్ని ఇలా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఆ ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం. అద్భుతమైనటువంటి రైతాంగం ఉంటే పల్లెలు సుసంపన్నంగా ఉంటాయి. ఇలా చెప్పిన ప్రకారం క్రమం తప్పకుండా రైతు రుణమాఫీ కూడా తూచా తప్పకుండా చేస్తున్న ఒకటే రాష్ట్రం తెలంగాణ. గత టర్మ్లో చేసినాం, ఈ టర్మ్లో మొన్న 25,000 ఉన్న వాళ్లకు దాదాపు 5,60,000 మంది రైతాంగానికి వన్ స్ట్రోక్లో 1,300 కోట్లు రిలీజ్ చేసి ఇంత కరోనా ఇబ్బంది ఉన్నా కమిట్మెంట్తోని వాళ్ళకి ఇచ్చేసి అద్భుతంగా ముందుకు పోతున్నాం. ఆ విధంగా ఒక గొప్ప రైతాంగాన్ని తీర్చిదిద్దడం మా కమిట్మెంట్, మా గవర్నమెంట్ యొక్క ప్లెడ్జు. ఆ విధంగా ముందుకు పోతాం. ఈరోజు అందరికన్నా ముందు కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ సందర్భంలో తెలంగాణ రైతాంగానికి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఫలితాన్ని అందుకోబోయేది వాళ్లే, ముఖ్యంగా ఈ సిద్దిపేట కొత్త జిల్లా, ఉమ్మడి మెదక్ పాత మెదక్ జిల్లా, అన్ని నియోజకవర్గాలకు కూడా ఎక్సెప్ట్ నారాయణఖేడ్ అండ్ జహీరాబాద్. నారాయణఖేడ్ కూడా పాక్షికంగా వస్తుంది, జహీరాబాద్ ఒక్కడ తప్ప వాటికి వస్తుంది. జహీరాబాద్ ప్రాంతానికి కూడా సింగూరు నుంచి లిఫ్ట్ పెట్టి బ్రహ్మాండంగా ఇచ్చుకుంటాం. మనకు హల్దీ వాగు, నేను గతంలో వరద కాలువకు సంబంధించిన లిఫ్టు శ్రీరామ్ సాగర్ పునరుద్యోగ పథకం ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ ఇనాగ్రేట్ చేసిన సందర్భంలో కరీంనగర్ అంతా పాలదారులు లాంటి జీవదారులని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక 5-6 మాసాల వ్యవధి తర్వాత మహాకవి దాశరథి రాసినట్టుగా మంజీర నాదాలు, హల్దీ గొప్ప గొప్ప గీతాలు, ఎండిపోని మంజీర మనం చూడబోతాం, ఎండిపోనటువంటి హల్దీ మనం చూడబోతాం. అద్భుతమైనటువంటి హల్దీ వాగు జీవనదిలాగా మారుతుంది, మంజీరా కూడా ఒక జీవనదిలాగా మారుతుంది, నిజాం సాగర్కి అన్నం పెడుతుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు రాబోతాయి. కాబట్టి మంజీర మీద ఒక 15 చెక్ డ్యామ్స్ ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. ఒక 5 చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా దాదాపు మొత్తం అన్ని కూడా అయిపోయినాయి. హల్దీ మీద ఒక 5, ఇంకా కొన్ని కూడా ఈ మధ్యనే మంత్రి గారు శాంక్షన్ కూడా చేయించినారు. వాటి నిర్మాణాలు కూడా వెనువెంటనే పూర్తి అవుతాయి. ఆ రకంగా అద్భుతమైనటువంటి మంజీర హల్దీ జీవధారాలు కూడా ఈ మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమని చెప్పి ప్రవహించబోతాయి. దాన్ని కూడా మనం చూడబోతా ఉన్నాం. అదేవిధంగా 4,000 కోట్ల రూపాయలతోని 1,250 చెక్ డ్యామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇంత కష్టపడి తెచ్చిన నీళ్లు మళ్లీ గోదావరికి పరిగెత్తిపోయి ఇబ్బంది రాకుండా ఉండడానికి నూతన చెక్ డ్యామ్స్ కూడా చాలా వరకు టెండర్లు పిలిచారు, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణలో ఒక అద్భుతమైన బయోడైవర్సిటీ, గొప్ప జీవ వైవిధ్య తెలంగాణ, పక్షులు పశువులు చాలా అద్భుతంగా పెరుగుతాయి. ఇప్పటికే పేపర్లు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి, భూగర్భ జలశాఖ రిపోర్ట్ చేస్తూ ఉంది, అద్భుతంగా భూగర్భ జలమట్టాలు పెరిగినాయి. ఇంతకుముందు చాలా డేంజర్ జోన్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు సేఫ్ జోన్లోకి వస్తూ ఉంది. భూగర్భ జలమట్టాలు పెరిగినాయి, ఉచిత విద్యుత్ ఉంది, చాలా అద్భుతమైనటువంటి పచ్చడి రాసులు పండుతాయి. అందులో ఎవరికి డౌట్ అవసరం లేదు. ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోదామని తెలియజేస్తూ విలేకరులతో కూడా రిక్వెస్ట్ చేయాలి, ప్రశ్నల క్వశ్చన్లు ఆన్సర్ వద్దు, ఎందుకంటే శుభం తప్ప ఇలా నేను వేరే మాట్లాడదలుచుకోలేదు.
మనం కావాలంటే రాజకీయాలు మళ్ళీ రేపేళ్ళు మాట్లాడుకుందాం. మీరు కూడా ఎండలో చాలాసేపు ఉన్నారు, ప్రాజెక్ట్ని ఎంజాయ్ చేశానని నేను అనుకుంటున్నాను. బహుశా రెండవ మోటార్ కూడా స్టార్ట్ అయింది, చూడని వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. దయచేసి చాలా అద్భుతమైన సీన్, నయాగరా జలపాతం సీన్ ఉంది అక్కడ, చాలా బాగుంది. నేను జిఎస్ఆమ్కి అందుకో రెండోసారి కూడా పోయినాను, అద్భుతంగా ఉంది. రేపు ఇంకా మోటార్లు స్టార్ట్ అయిన కొద్దికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా గజ్వేల్ విలేకరులతో ముఖ్యంగా దయచేసి గజ్వేల్ ప్రాంత విలేకరులతో ప్రత్యేకమైన ప్రార్థన. కొడకండ్ల వద్ద బాగా ఈదులాడుతూ ఉన్నారు పిల్లలు, అది చాలా డేంజర్. ఎందుకంటే స్టేట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెనాల్, ఇంత లార్జెస్ట్ కెనాల్ స్టేట్లో ఒకటే ఒక చోట ఉంది మనకు, అది నాగార్జున సాగర్ కాలువ. ఎందుకంటే నాగార్జున సాగర్ కాలువ కంటే కూడా ఇది పెద్దది. నాగార్జున సాగర్ కాలువ 11,000 క్యూసెక్లు, ఇదేమో 11,500 క్యూసెక్లు. మల్లన్న సాగర్ నుంచి మరుకు పంపౌస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ 28 కిలోమీటర్లలో 23 కిలోమీటర్ల వరకు ఎక్కడి నుంచి గంధమల కాలువ పోతుందో, జగదేవపూర్ వైపు పోయేది, అక్కడ దాకా 1 టీఎంసీ వస్తుంది. అంటే మన కొడకండ్ల గ్రామం దాటి రాజీవ్ రహదారి దాటి బయటకు వచ్చేదాకా 1 టీఎంసీ వస్తుంది. ఆ 1 టీఎంసీ ఉండే కాడ దుంకులాడితే కనుక వాళ్ళు కొట్టుకపోయే ప్రమాదం ఉంటుంది, వచ్చి కొండపోచమ్మ సాగర్ తేలుతారు, చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి దయచేసి కొద్దిగా సిద్దిపేట జిల్లా విలేకరులు, పర్టికులర్లీ గజ్వేల్ ప్రాంత విలేకరులు ఇది బాగా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మినిస్టర్ గారు, కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసిన, పిల్లలు స్నానం చేయడానికి అక్కడక్కడ ఊళ్ళ చోట కొన్ని ఘాట్స్లా కట్టించి కొన్ని లింక్ చేయి నేపించి కాలువలోకి జనం పోకుండా చూడమని కూడా చెప్పినాం. దానికి కొంత డబ్బు ఖర్చు అయినా మంచిదే, ఊరు ప్రతి ఊరికి ఒకటో రెండో కట్టి ఒక సేఫ్టీ మెజర్ తెస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు. కాబట్టి అక్కడ పెద్దదే, ఆ దాటిన తర్వాత ఇప్పుడు అక్కారం నుంచి మరుగుకు దాకా కూడా పెద్దదే, 7,500 క్యూసెక్స్ ఉంటుంది, 7,500 క్యూసెక్లు. మరి పంపు ప్రెజర్ పోస్తూ ఉంటే మొత్తం మోటార్లు పోస్తే, మీకు ఒక మోటార్ పోస్తే చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని మోటార్లు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఉధృతంగా ఉంటుంది ప్రవాహం, అప్పుడు కూడా పడి కొట్టుకపోతారు. కాబట్టి కాలువలో ప్రభుత్వం సూచించేటువంటి, జిల్లా యంత్రాంగం సూచించేటువంటి నిర్ణీతమైన ప్లేస్లోనే స్నానాలు చేయాలి, బట్టలు ఉతుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ కాలువలు దుంకుతామంటే అది ప్రాణాలకు హాని వస్తుంది. కాబట్టి గజ్వేల్ విలేకరుల బాధ్యత, మీ బాధ్యత వహించి దయచేసి బాగా నేర్పాలి, చెప్పాలి జనానికి, 1-4 సార్లు రాయాలి, సో దట్ మనం అవేర్నెస్ ఇస్తే ప్రాణ నష్టం జరగదు. కాబట్టి ఆ విధంగా చెప్పు కూడా తీసుకోవాలి, ఆ రకంగా ప్రజలను కూడా కాపాడుకోవాలని మనవి చేస్తూ మరొక్కసారి జర్నలిస్ట్ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ నా ఎంట ఈ ప్రాజెక్టు కోసం తప్పించి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు, సెలవు, థ్యాంక్ యూ.